శివార్త మే వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పరిశీలకులు ఇరగమరెడ్డి సుబ్బారెడ్డి శుక్రవారం తంబలపల్లి నియోజకవర్గంలోని బీకొత్తకోట పీటీఎం ములకచెరువు మండలాల్లో పర్యటించి సచివాలయ కన్వీనర్లు ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఆ మరణ వార్త విని కొన్ని వందల గుండెలు ఆగిపోతే ఆ గుండెలను పలకరింపు పెట్టున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టి మీ అందరికీ తెలిసిందే. ఆ పోరాటంలో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని సమస్యలు కనుక్కొని గత ప్రభుత్వం మారి 600 అబద్ధాలు చెప్పకుండా ఒకే ఒక సింగిల్ పేపర్ మేనిఫెస్టో 9 పథకాలను నవరత్న పథకాలతో ప్రజలకు హోమించి ఆయన మీ అందరి సహకారంతో మీరందరూ పోరాటం చేసినందువలన ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. ముఖ్యమంత్రులైన వెంటనే 6 రోజులు ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని చెప్పిన దానికంటే ముందుగా చెప్పిన దానికంటే భిన్నగా ఆయన 3 నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది. మీరందరికీ తెలుసు ప్రతిపక్షాలు ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నాయో. వాళ్ళకు 4 ఛానళ్లు ఉన్నాయి. ఒక దత్తపుత్రుడు ఉన్నాడు మీ అందరికీ తెలుసు. మనకు ఉండేది కేవలం పార్టీ కార్యకర్తలే. ఎందుకంటే మనకు ఉండేది ఒకే ఛానల్. మన ఎమ్మెల్యే గారే ఉదాహరణకు ఎక్కడన్నా గడప గడప తిరుగుతూ ఉంటే 100 ఇళ్ళు తిరిగిస్తారు. ఒకరో ఇద్దరు సమస్య అడుగుతారు. మనం గడప గడప తిరిగేదే సమస్య కోసం. అయ్యా మేము 2 ఏళ్ళ తరుణంలో రాలేకపోయాము, ఈ రోజు మీ ముందుకు వచ్చాము, మా పథకాలు మీ ఇంటికి ఎంత వచ్చిందో 2 లక్షలు 3 లక్షలు ఇంకా ఏమన్నా కావాలన్నా అని అడగడానికే మనం సమస్య అడగడానికే గడప గడపపోతున్నాం. అడిగినప్పుడు సమస్యలు అడుగుతారు. సమస్యలు అడిగినప్పుడు ఈ పత్రికలు ఏమవుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇలాంటి ఎందుకంటే 93 ఇంట్లో 2 అడ్డుకుంటే 98 మంది స్వాతంత్ర మాత్రం ఎక్కడ చూపించరు. కావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుల పార్టీలో ఒక ముఖ్యమైన క్రియాశీలకంగా ఈ సచివాలయ కన్వీనర్లు నియమించింది.